ఓకే రాదు అనడానికి, ఎందుకంటే మనం ఇది వినిపించకపోతే మీకు ఎవరు చెప్పాడు అంటారు కామెంట్లు. సరే, రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు, నాకైతే అర్థం కాదు. రైస్ ఫెయిర్ ప్రైస్ షాపులు ఉన్నాయి, మళ్ళా 3 రోజులకు 15 రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది, ఒక్కొక్క ఫెయిర్ ప్రైస్ షాప్ 4 రోజులు తిరుగుతుంది. అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అప్ టు 20th వరకు ఏ ఫెయిర్ ప్రైస్ షాప్ పోయినా రైస్ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికేటివి, ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు దీనికి. వై 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా సాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 డేస్ ఉపయోగించి 15 డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎవరైతే రాలేని వాళ్ళకు మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప. కానీ వాళ్ళు ఏంటి, రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి, ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు. సౌకర్యం పక్కదారి పట్టిందా ఈయన ఉద్దేశం, లేదంటే ఇంతకుముందు ఈయన చెప్తున్నట్టు మళ్ళీ అదే చేద్దాం? డిజర్వింగ్ పీపుల్ ఇంకా తీసుకోలేని వాళ్ళకి అయితే అప్పుడు డోర్ డెలివరీ చేశారంట, మరి మళ్ళీ ఇప్పుడు అదే చేస్తాం అంటే ఇంకా తీసేస్తున్నారా? రేపు నుంచి సైరన్లో వెహికల్స్ వినపడవా? ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాలన్న ప్రయత్నం కనబడుతుంది తప్పించి అందులో వాస్తవికత లేదు. ఒక చక్కటి నోటి దగ్గరకు వచ్చిన ముద్దలాగేస్తూ దానికి ఏదో ఒక అబద్ధాన్ని మనకి అల్లిస్తున్నారు. ఎవడిచ్చాడు గతంలో ఇంటికి తీసుకొచ్చి బియ్యం? అందరికీ కాదు, ఆయన చెప్పారు. అదే ఎవడికిచ్చాడు? రాలేని వాళ్ళు ఎవడికిచ్చాడు?